Good morning, friends. Pawan Kalyan, Lokesh Garlo, expected things, expiry syndrome, ane vyadito nidra lekunda potunnaru. నిద్రలేని లేని రాత్రులు గడుపుతా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగతం అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా తలకిందులు అయిపోతా ఉన్నాయి. ఈ జబ్బుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్స్పైరీ సిండ్రోమ్ జబ్బుకున్నటువంటి లక్షణాలు ఏంటంటే ఏదేదో అది జరగాలి ఇది జరగాలని ఊహించుకుంటారు ఆ జబ్బున్నవాళ్ళు. అవి జరగవు నిజంగా, ప్రాక్టికల్గా జరగకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి చేయాల్సినటువంటి పనులను వాయిదా వేసుకుంటూ ఉంటాం. అరే ఇలా చేద్దామనుకున్నామే, ఇది చేయటానికి వీల్లేదే, మన ఎక్స్పెక్టెడ్ జరగలేదే అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ ఉంటాం. అసలు ఈ సిండ్రోమ్ జబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి సంక్రమించిందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సంక్రమించింది. ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకు పనిచేసేవాళ్ళు, ఒకళ్ళు సొంత పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు. కాబట్టి వీళ్ళకి ఈ జబ్బు ఆయన దగ్గర నుంచి సంక్రమించింది అన్నమాట. అసలు ఆ జబ్బు వాళ్ళు జబ్బు రావడానికి కారణాలు కూడా మన మూలాలు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవరు, అధికారం మనకు శాశ్వతం అని చెప్పేసి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది జరగల, శాశ్వతం అనుకొని కూని రాగాలు తీస్తూ ఏది సంవత్సరానికి ఒక ఇటుక బిళ్ళ వేస్తూ అమరావతిని ఒక 60 ఏళ్ల పాటు కట్టవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. అది జరగల, 5 ఏళ్లకే నీ చట్టా పుట్ట సర్దుకుని నువ్వు అవతలకు పోవాయని చెప్పేసి ప్రజలు పంపించేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అవ్వగానే కొత్త ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళిపోయారు. ఏంటంటే ఈయనకు పరిపాలన చేత కాదు, ఈయనకు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, ఈయన 5 ఏళ్ళు పరిపాలించలేదు, ఈయన చుట్టూ కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టుల్ని వ్యవస్థలు మేనేజ్ చేయటంలో మేము ఎక్స్పర్ట్స్, కాబట్టి మేము ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల పాటు ఏది 1 సంవత్సరంలోనో 2 ఏళ్లలోనో 3, ఎందుకంటే నాతో చాలా మంది విద్యావంతులైనటువంటి మిత్రులు కూడా ఆ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, 1 సంవత్సరం దాటి ఇంకా ఉన్నాడేంటి జగన్మోహన్ రెడ్డి, ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ అని కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉంటాయని కానీ ఎన్నికల్లో ప్రజలు గెలిపించినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు అధికారంలో ఉంటారనే కానీ కనీస జ్ఞానం లేకుండా ఈ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్స్పైరీ సిండ్రోమ్ వ్యాధితో బాధపడేటటువంటి చంద్రబాబు, ఆ చంద్రబాబు నుంచి వీళ్ళిద్దరికి ఈ రోగం సంక్రమించింది. దీంతో ఈ 1 సంవత్సరం పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు, పడిపోలా, బ్రహ్మాండంగా దిగ్విజయంగా ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. సరే సరే 2వ సంవత్సరం అన్న జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతారు, పడిపోలేదు, ఇంకా బలంగా పాదుకున్నారు. 3వ సంవత్సరం, అసలు 3వ సంవత్సరానికి ఎన్నికలు వచ్చేస్తాయి, ముందస్తే ఎన్నికలకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ గందరగోళం మేము సృష్టించేటటువంటి చికాకులు, మేము పెట్టేటటువంటి ఇబ్బందులు, మేము కోర్టులకు వెళ్ళేటటువంటి వేసేటటువంటి కేసులు, వీటన్నిటిని తట్టుకోలేక అసలు పలాయనం చిత్తగిస్తాడు లేదా ముందస్తు ఎన్నికలకు వెళతాడు, ఇది ఒక అంచనా. అంచనా కూడా తలకిందులు అయిపోయింది. అంచనా కూడా తలకిందులు అయిపోయేసరికి ఈ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని బాబా ఏమి డేట్లు ఇస్తారండి లోకేష్ గారును పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారు ఇదిగో నా పాదయాత్ర మొదలు 1 సంవత్సరం క్రితం అన్నాడు, 1.5 సార్లు వాయిదా వేసుకున్నాడు. సరే లేటెస్ట్ గా ఖచ్చితంగా ప్రారంభం అవుద్ది ఈసారి, ఇక వాయిదాలు లేవు గీదాలు లేవు అని చెప్పి చెప్పారు. మరి అసలు వ్యాధి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆర్డర్ రాలేదు, లోకేష్ యాత్ర రద్దు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఓ ఇరగదీస్తాను, దసరా నుంచి ఆపేదెవర్రా మమ్మల్ని, ఆపేదెవరు అన్నారు. ఆయనే ఆపుకున్నాడు, ఎందుకంటే ఆర్డర్ రాలా. వ్యాధిగ్రస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వ్యాధి సంక్రమించేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఆర్డర్ రాలా.
ఎక్కడైనా పోయేదే, ఎక్కడైనా పోయేదే. అక్టోబర్ 5 నువ్వు యాత్ర మొదలు పెడితే ఎట్లా? నేను నా పక్కన ఓదార్పు యాత్ర నేను పెట్టుకుంటే, మహిళల్ని నేను మహిళలకు కూలిచ్చి నేను ఓదార్పు యాత్ర పెట్టుకుంటే, మహిళలు అరసవిల్లు వరకు ఓదార్పు ఆ రాజకీయ ఓదార్పు యాత్ర చేస్తా ఉంటే మధ్యలో నీ గోలైంది, నువ్వు ఆగో అన్నాడు. ఆగిపోయాడు. ఆగిపోయిన దానికి అందమైన పేరేం పెట్టాడు తెలుసా? నిన్న నల్ల కోట వేసుకున్నటువంటి నాయకుల ముందు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ తప్పినటువంటి ఈయన, మరి డిగ్రీలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి, నల్లకోటు వేసుకొని వివిధ ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఈయన క్లాస్ పెట్టడం, అది ఒక వైచిత్రి. సరే, ఆ క్లాస్ పెట్టేటటువంటి సమయంలో ఈయనంట అక్టోబర్ 5 నుంచి యాత్ర చేయాలనుకున్నాడంట. ఆ యాత్రకి సంబంధించి మేధావులు అంట, ఎవరో ఆ మేధావులు, మేధావులు అనే బదులు నాకు మేత ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్. నిన్ను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నిన్ను దత్తపుత్రుడని నమ్ముతున్నారు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నిన్ను పోషిస్తున్న ఆయన అని నమ్ముతున్నారు. నువ్వు కౌలు రైతులకు ఇస్తున్నటువంటి డబ్బులు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినవేనని నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే లిస్ట్ ఇస్తున్నారో ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల పేర్లే లబ్ధిదారులుగా ఉంటున్నాయి. మండపేటలో నువ్వు 74 మందికి ఇస్తే 69 మంది తెలుగుదేశం పార్టీ సూచించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. డబ్బులు వాళ్ళే కాబట్టి పెత్తనం వాళ్ళదే, వాళ్ళే చేస్తారు, ఇది సహజం. అట్లాగే మరి నీ నీ బాస్ దగ్గర నుంచి నీకు ఆదేశాలు రాలేదని స్పష్టంగా చెప్పు చెప్పు. 5వ తారీఖు వాయిదా. ఈ దెబ్బతోటి ఈ వాయిదాల మీద, ఎందుకంటే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరపరు. నేను మొట్టమొదటి నుంచి అనేక వీడియోల్లో, అనేక టీవీ డిబేట్ కార్యక్రమాల్లో, అనేక ఛానళ్ళల్లో నేను ఎప్పుడో చెప్పాను, ఒక్క రోజు కూడా ఎన్నికలు ముందుగా జరగవు, జరగాల్సినటువంటి అవసరము, జరిపించాల్సినటువంటి అగత్యము మాకు లేదు. వైఎస్ఆర్సిపి పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిజం అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవి నిజం కావు. మా మరి ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్స్పైరీ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటివి నిజమవుతాయి అని చెప్పేసి కలలు కంటా ఉంటారు. ఆ కలలు కలలైనప్పుడల్లా కూడా ఈ విధంగా బాధపడదు. వీళ్ళు బాధ మరీ ఎక్కువ కావడానికి కూడా కారణాలు ఉన్నాయండి, వాటి గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి అనుకూలంగా పనిచేసేటటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారు, కొంతమంది మరి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది సంఘ విద్రోహ కార్యక్రమాలు చేసేటటువంటి సుశిక్షితులైనటువంటి వీళ్ళ యొక్క సైనికులు, వీళ్ళ యొక్క కార్యకర్తలు కొంతమంది వీళ్ళ చేతుల్లో ఉంటారు. వాళ్ళ చేత ఏం చేపిస్తారంటే, పాపం అమాయక ఆడపిల్లల్ని రేపులు చేపిస్తూ ఉంటారు, అమాయక ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపేస్తూ ఉంటారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాము. జగన్ రాష్ట్రం అట్టుడికి పోద్ది, రాష్ట్రం అల్లాడిపోద్ది. అల్లాడిపోయిన తర్వాత వెంటనే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఆ వెంటనే మనం యాత్ర మొదలు పెడదాం. యాత్ర మొదలు పెట్టేసి, ఎందుకంటే మనం పనిచేయలేం కదా, ఎక్కువ కాలం ప్రజల్లో ఉండలేం కదా, ఎక్కువ కాలం ప్రజలతో కలిసి నడవలేం కదా, కాబట్టి టెంపరీ, అది 10 రోజుల, నెల, 1 నెల లోప ఇలా అయితే మనం చేయగలమని చెప్పేసి ఎప్పటికప్పుడు కలలు కంటా ఉంటానండి యాత్ర చేయటానికి. అవి కూడా తలకిందలు అయిపోతుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చాలా చాకచక్యంగా, ఆ మూలాలు ఏంటి, ఏదైనా సరే అత్యాచారం జరిగితే దాని వెనకాల ఉంది ఎవరు, దాన్ని వెలికి తీసి వీళ్ల పరువులే తీస్తా ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజలు ఏదైతే ఈ ఈ లోకేష్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరగకుండా ప్రజలు వాళ్ళనే చెప్పుతో కొట్టేటటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. దీంతో ఇవన్నీ ఇబ్బందులు పడుతుండేసరికి వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నది వాస్తవం అండి. వాళ్ళని వాళ్ళ కనీసం నిద్ర పట్టే విధంగా చెయ్యాలి అంటే మన చేతుల్లో ఏమి లేదు, వాళ్ళు మారాలి. వాళ్ళు ఎలా మారాలంటే, నాయన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ప్రజలు బలంగా నమ్మారు, బలంగా విశ్వసిస్తున్నారు,
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏదో చేయగలము అనుకోవటం కళ్ళ. ఇప్పుడు ఏదో చిలక జోసి అని చెప్పాడు నిన్న, 45 నుంచి 67 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నాయి అని చెప్పాడు. చెప్పగానే ఎదురు కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. అదొక ఆనందం, సురకానందం అంటారు. మరి ఈయన జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రే కాడు అని చెప్పిన సమయంలోనే 151 సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యాడే, 67 సీట్లు వస్తాయి అన్నని అనే అంచనా పవన్ కళ్యాణ్ కలల్లో ఉన్నప్పుడు, చిలక జోస్యాల్లో ఉన్నప్పుడు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావండి? కాబట్టి 175 సీట్లను Y01 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పెక్టేషన్ కూడా కరెక్టేనని చెప్పేసి మనం అంగీకరించాలి.